హాయ్ హలో, వెల్కమ్ టు న్యూస్ టైమ్ తెలుగు. నేను శ్రావణి. ఏపీలో నకిలీ చలాన్ల స్కామ్ కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలాన్ల స్కామ్పై పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ గుట్టు రట్టు చేశారు. 2020 ఏప్రిల్ నుంచి 2020-21 జూలై మధ్య ఉన్న చలాన్లను మళ్లీ వెరిఫై చేయనున్నారు. ఇలా 50 లక్షల రిజిస్ట్రేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. మొత్తంగా 12 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో నకిలీ చలాన్లతో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికారులు గుర్తించారు. నకిలీ చలాన్లతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు తేట తెల్లమైంది. కడప సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగు చూసిన తర్వాత రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో 2018 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన చేపట్టారు. బోగస్ చలాన్ల కుంభకోణంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తరహాలోనే మరికొన్ని శాఖల్లోనూ అంతర్గత తనిఖీలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. చలానాల రూపంలో ప్రజలు చెల్లించే నగదు సిఎఫ్ఎంఎస్కు చేరుతుందా లేదే అనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఎక్సైజ్, మైనింగ్, రవాణా, కార్మిక తదితర శాఖల్లో అంతర్గత తనిఖీలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. ప్రజలు చెల్లించే చలానాల నగదు సిఎఫ్ఎంఎస్కు చేరేందుకు జాప్యం జరుగుతోందని గుర్తించారు అధికారులు. జాప్యం కావడం వల్లే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని అభిప్రాయపడుతున్న అధికారులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అంతర్గత తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 8.13 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ అయినట్టు వెల్లడించారు అధికారులు. ఇందులో 4.62 కోట్ల రూపాయల మేర రికవరీ అయినట్లు అధికారులు తెలపగా 14 మంది సబ్ రిజిస్ట్రార్ల మీద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.